ఫ్రెండ్ని పోగొట్టుకున్నాను, మిమ్మల్ని కూడా పోగొట్టుకోలేనురా. అరవింద్, ఏం చేస్తావు? తాడిపోద్దు, విప్పొద్దు, విప్పితే ప్రమాదంలో పడతావు. నేను చావాల్సిన వాడినే. నేరం చేశానన్న బాధతో క్షణం క్షణం చావడం కంటే ఒకేసారి చావడం మేలురా. అన్నా ఒకటి అన్నా. ఆయిషా, నువ్వు లోపల వచ్చి నాకేదో కాల్ వస్తుంది, మాట్లాడేస్తాను. రే ఇలా ఈ అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టు. ఓకే సార్, రండి. రామ్గడ్ కాల్ చేస్తున్నాడు, కాసేపు నేడిపిద్దాం. మామా, నేను చెప్పేది కొంచెం టెన్షన్ అవ్వకుండా వినుమామా. నువ్వు ఫీల్ అవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమా. నేను బాగా ఆలోచించాను. ఆయేషా మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చలేదురా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలి మామా. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని బట్టి ఎందుకనో నువ్వు ఆయేషని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేమనిపిస్తోందిరా. నీ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకరా, అది చాలా తప్పు. దీన్ని ఇంతటితో వదిలే. ఏంటి మనోని కాసేపు ఫీల్ అవని. సార్ 11 గంటలు అవుతుంది, వెళ్ళి తీసుకురండి సార్. వెళ్దాం, ఉండవయ్యా, టైం అవుతుంది కదా. 12 గంటలకు కదా ముహూర్తం. మీరు రాలేదని ఆయన భయపడుతుంటారు సార్. ఏయ్, వాడిని భయపడినీలే, కొంచెం థ్రిల్ ఉండాలి కదా. రేపు ఎప్పుడైనా పిల్లలకి వాళ్ళ పెళ్లి కథ చెప్పేటప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఆయన ఫోన్ చేయొచ్చు కదా.
వాడి నంబర్ మేము బ్లాక్ చేశాం కదా. పాపం సార్ ఆయన. ఏయ్, ఇవాళ వాడికి బర్త్డే. ఈ బర్త్డేకి వాడికి గిఫ్ట్ ఆయేషయే. ఇంతకంటే ఫ్రెండ్కి పెద్ద బర్త్డే గిఫ్ట్ ఎవరిస్తారు చెప్పు. ఏవైంది, తను ఎందుకు ఇంకా రాలేదు? ఫోన్ ట్రై చేశాను, వాడు తీలేదు. ఒకవేళ వాడికి రావడం ఇష్టం లేదేమో. ఏమంటున్నారు, సర్ప్రైజ్గా ఉంటుందని నన్ను కూడా తనతో మాట్లాడనివ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. ఏంట్రా రామ్, మనందరినీ వదిలేసి పోయాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, డ్రెస్ మార్చుకుంటా రూమ్ లోకి వచ్చి చెయ్యి కోసుకు చచ్చిపోయాడ్రా. మేమంతా హాస్పిటల్కి వెళ్తున్నారా? ఏమైందో చెప్పండి, అడుగుతున్నాను కదా. ఏమైందండి, ఏమైంది? నువ్వు తట్టుకోలేవనే రామ్ చనిపోయిన విషయం దాచి నిన్ను మోసం చేశాడని అబద్ధం చెప్పాను.